దీనికోసం ఒక కమిటీ వేశారు పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందని. ఆ కమిటీ ధర్మాన ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ కమిటీ మొత్తం ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక ఇవన్నీ తిరిగింది, ఈవెన్ తెలంగాణ ఆల్సో. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ డిస్కషన్ తెలంగాణలో ఉన్నది, ఒక 15 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఇలాంటివి ఉంటే అమ్ముకోవచ్చు, కర్ణాటకలో 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటే అమ్ముకోవచ్చు, ఒరిస్సాలో 15 నుంచి 20 సంవత్సరాలు ఉంటే ఆ ఒరిజినల్ అసైనే అమ్ముకోవచ్చు అని వాళ్ళు రాటిఫికేషన్ చేసుకున్నారు. అట్లనే అదే మోడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి 24 జనవరి 2024 ఒక ఆర్డినెన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది దిస్ ఈజ్ ద ఎస్సెన్స్ ఆఫ్ ఆర్డినెన్స్. అయితే 24 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది చాలా స్ట్రిక్ట్గా, ఎవరైనా మధ్యలో అసైన్స్ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరి నుండి మేము 10 సంవత్సరాల క్రితం కొన్నాం అని జగన్ గారి మీద ప్రెజర్ చేసినా సరే నథింగ్ డూయింగ్, మీడియేటర్స్ కానీ ఎవరికి అవకాశం ఉండడానికి వీల్లేదని చెప్పి ఒక స్ట్రిక్ట్ ఫార్మేట్లో తీసుకొచ్చి దీన్ని చేశారు. అయితే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, మై అప్పీల్ టు యూ త్రూ యూ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మేబీ అదర్ స్టేట్స్, తెలంగాణ కానీ లేకపోతే కర్ణాటక కానీ, ఇఫ్ ఎనీబడి, ఒక రిఫార్మ్ని పేదవాడికి వాడి నోటి దగ్గరికి తీసుకొచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎక్కడన్నా అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగితే జరిగి ఉండవచ్చు, దానికి బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలేసేయండి, చంద్రబాబు నాయుడు గారు శిక్షించాలన్నాడు కాబట్టి వాళ్ళని శిక్షించొద్దు అని చెప్పడానికి నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ. సో మీరు చేయండి, న్యాయబద్ధంగా చేయండి. కానీ నిన్న ఏపీ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొచ్చింది. శ్రీనివాస్ నీ దగ్గర జీవో, నీ దగ్గర ఉన్నట్టు ఈ జీవో ఏం చెప్తుందంటే, ఈ జీవో ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో అసలు మొత్తం గందరగోళం జరిగిపోయిందట, కాబట్టి చేసిన రిజిస్ట్రేషన్లు ఏమనుంటే ఆపేసేయండి, ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్లు చేయొద్దు, సబ్ రిజిస్ట్రార్కి మొత్తానికి కూడా వైర్లెస్ మెసేజ్ ఇచ్చేశారు, తహసీల్దార్లకు ఇచ్చేశారు. వాళ్ళు చేయాలనుకున్న చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇక్కడ మొత్తం ఏదో అక్కడ మదనపల్లిలో ఏదో రికార్డులు తగలబడ్డాయంట, విశాఖపట్నంలో ఏదో జరిగిందట, కాబట్టి ఇటు మొత్తాన్ని ఆపేసేయండి అని ఒక జీవోని నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు. దిస్ ఈజ్ ఆన్ 10th August. ఈరోజు 12th August. ఈ జీవో ఇచ్చిన 2 రోజుల తర్వాత నేను మాట్లాడుతున్నాను మీతోటి.